చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ టీడీపీ చేపట్టిన మోత మోగిద్దాం కార్యక్రమంపై మంత్రి విడుదల రజని సెటైర్లు వేశారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకొని చంద్రబాబు అరెస్ట్ అయ్యారని ఇప్పుడు ఎలాంటి తప్పు చేయనట్లు మోత మోగిద్దామని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను మోసం చేయడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో టీడీపీకి మోత మోగించి ఇంట్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో మోత మోగించారన్న మంత్రి రజని రానున్న ఎన్నికల్లో మరోసారి జగనన్నను సీఎం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఏరియా ఆసుపత్రిలో జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో భాగంగా మెడికల్ క్యాంపును మంత్రి విడుదల రజని ప్రారంభించారు. మనం చూసినట్టయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కి సంబంధించి ఇదేదో తొలి అరెస్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అరెస్ట్ ఎట్ ఆల్. ఇది కానే కాదు. మనం కొంతకాలంగా చూస్తే దీంట్లో ఉన్నటువంటి పాత్రదారులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆ పాత్రదారుల్ని వాళ్ళ అందులో కొంతమంది అరెస్ట్ అవడం మనం చూసాం. మరి ఇప్పుడు దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ స్కామ్లో మనం లోతుగా చూసినట్టయితే ఒక 3700 కోట్లకు సంబంధించినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించి దీంట్లో ఒక ప్రైవేట్ సీమెన్స్ సంస్థతో అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంటారు. ఏమని దీంట్లో 90% ఆ ప్రైవేట్ కంపెనీ సిమెంట్స్ కంపెనీ 90% ఈ స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్కి సంబంధించి వాళ్ళు భరిస్తారు. అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఒక 10% వీళ్ళు భరిస్తారని చెప్పి మరి 90% ఏదైతే వాళ్ళు ప్రైవేట్ కంపెనీ సిమెంట్స్ వాళ్ళు ఏదైతే భరిస్తామన్నారో వాళ్ళు ఎక్కడా కూడా రూపాయి చెల్లించరిద్దరు. ఈ 10% ఏదైతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామని చెప్పిందో దీనికి సంబంధించి మరి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము దీన్ని చెల్లించడం జరుగుతుంది. అయితే దీన్ని చూసినట్టయితే వీళ్ళు క్యాబినెట్లో ఒకలాగా పెడతారు, జీవో ఒకలాగా ఇస్తారు, అలాగే దీని తాలూకా పేమెంట్స్ కూడా ఒకలాగా చేస్తారు. ఇది చేసినాక మరి వాళ్ళు రూపాయి ఇయ్యరు, వీళ్ళు మాత్రం 10% ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డైరెక్షన్స్ ఇస్తారో దాని మేరకు ఏదైతే 10% రిసీవ్ చేసుకున్నటువంటి ఈ కంపెనీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దీన్ని రౌట్ చేసి మళ్ళా తిరిగి ఇదంతా ధనాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు పాకెట్లోకి తీసుకొస్తారు. అంటే ఏంటండి ఇది, ఇంత ఓపెన్గా డబ్బుని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దోచుకున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి ఆధారాలతో మరి ఈరోజు ఆధారాలన్నీ కూడా మరి సేకరించి ఈరోజు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతారు. మనం చూస్తూ ఉన్నాం ఆయన సభల్లో మాటలు కావచ్చు, ఈరోజు కావచ్చు, ఏ విధంగా వారు గగ్గోలు పెడుతున్నారనేది మనకు అర్థమవుతూ ఉంది. మళ్ళా ఇందాక మనము ఇందాక అంటున్నట్టుగా ఎఫ్ఐఆర్లో తన పేరు లేదనో అదో ఇదో ఇలాంటి కారణాలు చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇంత దుర్మార్గంగా ఈ విధంగా ప్రభుత్వ ధనాన్ని దోచుకునే వైఖరి చంద్రబాబు నాయుడు గారిలో ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు, గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు కూడా మరి ఈ విధమైనటువంటి దుర్మార్గపు దోపిడీని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా ఈ విధంగా దోపిడీకి పాల్పడ్డటువంటి వీళ్లకు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. మరి దాంట్లో భాగంగానే ఈ అరెస్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరూ కూడా మా ప్రభుత్వం కానీ ఎవరూ కూడా వాంటెడ్గా దీన్ని చేసింది లేదు.